Hi friends, welcome back to my channel. Nimi here. Today's special recipe is chicken masala gravy curry. Eppudu oke style lo kaakunda different ga ee sari ila chesi chudandi meeku nachutundi friends. Ee video ni skip cheyakunda chivadaaka chusinatlayite spicy aina masala gravy curry taste ga cheskochu. So inka enduku aalasyam chusiddama mari. Munduga 1/2 kg chicken teeskoni danilo taginanta salt veskoni tarvata taginanta pasupu veskoni तरवाता लेमन टीस्पून वेसुकोवाली तरवाता पेरुगु टीस्पून वेसुकोवाली इवंता ओकसारी मिक्स चेसुकोवाली इला अंता मिक्स चेसुकुन्ना ई चिकन नी 15 मिनट्स मूत पेट्टि मैरिनेट चेसुकोवाली तर्वाता रेंडु मीडियम साइज टमाटालु कट चेसुकोवाली रेंडु मीडियम साइज आनियन्स कट चेसुकोवाली ऐदु यालकुलु जापत्रि तगिनंत फ्राई चेसुकुन्ना पल्लीलु टीस्पून साजीरा हाफ टीस्पून एंडु कोबरी पोड़ी टीस्पून पदि लवंगालु मिरियालु टीस्पून फ्राई चेसुकुन्न नुव्वुलु टीस्पून चेक्का ఒక 4-5 శొంఠి తగినంత ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి టమాటోస్ ఆనియన్స్ ముక్కలు కూడా దీనిలోనే వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి तर्वाता स्टॉप है ना वो कबाड़ले पेट कोनी दानलो आयल वेस कोनी मैरिनेट चेस कुना चिकन ने दिन लो वेस कोनी फ्राई चेस को आले इला फ्राई हो तुना चिकन ने मध्य मध्य लो कल्प को आले చూడండి చికెన్ ఇలా ఇంతవరకు ఫ్రై సరిపోతుంది తర్వాత స్టవ్ పైన ఇంకో బాన్లు పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని 4-5 పచ్చి మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ పసుపు తగినంత ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా దీనిలో వేసి కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత దీనిలో టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇంత కారం అయితే సరిపోతుంది మిరియాలు లవంగాలు వేసాం కాబట్టి ఈ టీ స్పూన్ కారం సరిపోతుంది తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషం మసాలా అంతా
ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ ని ఈ మసాలా గ్రేవీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిలో తగినంత salt ధనియాల పౌడర్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని అంతా 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా ఇలా అయింది. సో కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో ఎమ్మి ఎమ్మి అయినా చికెన్ మసాలా గ్రేవీ రెడీ.